జిల్లా కలెక్టర్ గారు చైర్మన్, మిగిలిన దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు, ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఆ కమిటీ కూర్చొని డెసిషన్ తీసుకుంటే ఏ రోడ్లు కావాలో అన్ని డిపార్ట్మెంట్లు పిలిచి తర్వాత ఏ దాంట్లో ఏ యాక్టివిటీ చేయొచ్చు అనేది అన్నీ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి మళ్ళీ అప్రైట్ చేసి పర్మిషన్ తీసుకొని పనులు స్టార్ట్ చేయాలి. దాని తర్వాత నేను ఆ పోర్ట్స్ మినిస్ట్రీగా డిపిఆర్ పంపించాలి. ఈ డిపిఆర్కి కోసం ఏం చేసామంటే ఆల్రెడీ ప్యారలల్గా నడపాలని అక్కడ అప్రూవల్స్ అన్నీ అవసరమవుతాయి కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ మన దాంట్లో కన్నబాబు గారు కమిషనర్గా ఉన్నారు, సో ఆయనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి కూడా మాట్లాడించి అధికారులతో సో ఆ డిపిఆర్ రెడీ చేయడానికి సన్నద్ధం చేయండి. చెన్నై మద్రాస్ ఐఐటి నుంచి కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడి ఆ ప్రపోజల్ రెడీ చేయడానికి సిద్ధం చేశాం. ఇదన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే చెన్నై ఆనుకునే ఉంటుంది, అక్కడి నుంచి 50 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. ఇటుపక్క నెల్లూరు, అటుపక్క తిరుపతికి వచ్చే ఫ్లోటింగ్, ఈవెన్ బెంగళూరియన్స్ పోవాలంటే ఇటు చెన్నై వైపున రావాలా, పాండిచ్చేరి వైపున రావాలా, మ్యాంగ్లూరు వైపున పోవాలా, చాలా దూరం. అదే బెంగళూరు నుంచి ఇక్కడికి చాలా దగ్గర. వస్తూ వస్తూ వాళ్ళు దర్శనాలు చేసుకుంటారు, టెంపుల్ టూరిజం చూస్తారు, ఏం చూస్తారు, అన్నీ ఎంజాయ్ చేసుకుని పోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. హోంవర్క్ చేశారు మీరు. సో అది ఎప్పుడైతే ఆ ఐలాండ్ బాగా ఇదైతుందో, ఐలాండ్స్ కానీ కోస్టల్ ఏరియాలో మనకు ఎక్కువ సాఫ్ట్ ఎకానమీ జనరేట్ అవుతుంది, జాబ్స్ ఎక్కువ వస్తాయి, అది చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఆ పులికాట్ లేకని. ఇట్లా ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. యూనివర్సిటీస్ ఉన్నాయి, 6 యూనివర్సిటీలు ఉన్నాయి,